పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో సామూహిక పార్థివ లింగ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ లక్ష్మీనారాయణ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ దివ్యావతరణ దినోత్సవ మరియు సేవా మందిర సప్తదశ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా బుధవారం సామూహిక పార్థివ లింగ పూజ మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఉదయం ఓంకారము, సుప్రభాతము, నగర సంకీర్తన, స్వామివారి రజిత పాదుకలకు అభిషేకము, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ దివ్యావతరణ దినోత్సవ మరియు సేవా మందిర సప్తదశ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక, సేవా, సాంస్కృతిక, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సత్యసాయి బాబా 99వ జన్మదిన సందర్భంగా 19వ తారీఖు మహిళలచే 21 మంది జంటలచే కుంకుమ పూజలు జరిగినాయి. ఈరోజు సహస్రలింగార్చన కార్యక్రమము 20వ తారీఖు రోజు 21 తారీఖు నాడు 99 సంవత్సర బర్త్డే సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 99 భజనలు చేసే కార్యక్రమం చేపట్టాము. 22వ తారీఖు నాడు మానసిక వికలాంగ స్కూల్లో అనాథ పిల్లలకు వస్త్రదానము ప్లస్ అన్నదానము కార్యక్రమం అక్కడ స్కూల్లో జరపబడను. సాయంత్రం 4 గంటలకు 22వ తారీఖు నాడు పల్లకి సేవ జరుగును. 23వ తారీఖు నాడు ఉదయము మహానగర సంకీర్తన కార్యక్రమం జరుగును. పతాకావిష్కరణ కార్యక్రమం జరుగును. హాస్పిటల్లో పాలు, పండ్లు, బ్రెడ్ కంపెనీ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నము నారాయణలకు వచ్చిన వారందరికీ భోజనాల ఏర్పాటు చేయుచున్నాము. మరియు వస్త్రదానము స్కూల్ పిల్లలకు స్వెటర్స్ పంపిణీ కూడా కార్యక్రమం జరుగును. పుట్టపర్తికెళ్ళి కె సాయి కాంతారావు అనే స్టూడెంట్, సాయి స్టూడెంట్ మన పెద్దపల్లికి వచ్చిన్నారు. వారికి మహా ప్రసాదము. కానీ ఈ పిల్లలకు స్కూల్ సెటర్స్ పంపిణీ కూడా కార్యక్రమం జరుగును. మధ్యాహ్నం 1 గంటకు మన స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన స్కూల్ పిల్లలు మన పెద్దపల్లి స్కూల్లో గాయత్రి స్కూల్ పిల్లలు వచ్చారు. వారికి కూడా మెమెంటో ఇవ్వడం జరుగుతుందని ఈ 5 రోజులు జరిగే కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులు.